హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ టు హెల్దీ ప్లాజా పాతకాలం నాటి ఎంతో హెల్దీ రెసిపీ సజ్జజావ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా నైట్ డిన్నర్లో కానీ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సజ్జలతో ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదు ఎముకలు దృఢంగా ఉంచడమే కాకుండా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి అలాగే శరీరాన్ని చలబరుస్తుంది చెప్పుకుంటూ పోతే ఇలా చాలా ఉన్నాయండి ఇప్పుడు మనం సజ్జజావని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ సజ్జజావని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పెద్ద గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి అంటే నేను ఇక్కడ అర లీటర్ నీళ్ళు పోస్తున్నానండి నేను చేసేదైతే ఇద్దరికి చేస్తున్నాను ఇది ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నీళ్ళు పోసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి ఈలోపు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి పెద్ద టేబుల్ స్పూన్ ఒక రెండు టేబుల్ స్పూన్లు సజపిండి అలాగే ఇందులోకి పావు కప్పు నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇంకొద్దిగా వాటర్ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి పావు కప్పు కంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అంటే మరీ గట్టిగా కాకుండా కొంచెం పల్చగా లిక్విడ్గా కలుపుకోవాలి ఫస్ట్ కొద్దిగా నీళ్ళు కలుపుకొని పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకొని కొద్దిగా పలచగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని నీళ్లు తెరలుతుండగా ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది మీ ఇష్టం అండి ఇప్పుడైనా వేసుకోవచ్చు లేదా ఫెర్మెంటేషన్ అయిపోయిన తర్వాత తాగే ముందు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వేస్తే బాగా కలిసిపోతుందని నేను ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న సజ్జపిండి మిశ్రమాన్ని పోసుకోవాలి పిండి నీళ్లు పోసిన వెంటనే గరిటితో బాగా కలుపుకోవాలండి కలిపేటప్పుడు కూడా అడుగు నుంచి బాగా కలుపుకుంటూ కలుపుకోవాలి అలా కనుక కలపకపోతే మనకు అడుగున పట్టేస్తుంది అంటే ఉండ కట్టేస్తుంది ఇప్పుడు మనం మంటని పెంచుకొని మధ్య కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే పైకి అనేది పొంగకుండా ఉంటుంది జావ అనేది ఉడకడానికి కూడా ఎక్కువ టైం పడదండి ఐదు ఐదు నిమిషాలు పడుతుంది కొంచెం మంటని తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఉడికించుకుంటే చాలు ఇక్కడ అయితే ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి ఈ సజజావని ఫెర్మెంటేషన్ చేసుకొని తాగితే ఇంకా మంచిదండి అంటే మార్నింగ్ తాగాలి అనుకుంటే మీరు నైటే చేసి పెట్టుకోవాలి లేదా నైట్ డిన్నర్లోకి తాగాలి అనుకుంటే మార్నింగ్ చేసి పెట్టుకోవాలి అలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో మీకు కావాలంటే మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే తాగే మూడు గంటల ముందు ప్రిపేర్ చేసుకుంటున్నానండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ తిక్కుగా ఉండకూడదు జావ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక టీ స్పూన్ అల్లం తరుగు అల్లం తరుగు అనేది ఆప్షనల్ అండి ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది కాబట్టి నేను అల్లం తరుగు వేస్తున్నాను సమ్మర్లో అయితే అల్లం వేసుకొని అవసరం లేదు ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి అల్లం కనుక మీకు నచ్చకపోతే దాని అల్లం అనేది స్కిప్ చేసేసేయండి ఇది చాలా బాగుంటుందండి మరీ తిక్కుగా ఎప్పుడూ చేసుకోకండి తిక్కుగా చేసుకుంటే తాగలేరు అందులో మళ్ళీ నీళ్ళని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా కలుపుకునేటప్పుడే మనము కొంచెం పలచగా చేసుకుంటే తాగడానికి చాలా బాగుంటుంది ఇది హెల్త్కి చాలా మంచిదండి ఒక నెల రోజులు మీరు ఇది తాగి చూడండి తేడా అనేది మీరే గమనిస్తారు అంత బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్